చెప్పండి అండి. మేడం. సునీత ఇమెయిల్ ద్వారా రాస్తున్నారు. హనుమత్ వ్రతం మార్గశిర మాసంలో ఎందుకు చేస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. హనుమంతునకు ముఖ్యమైనవి మూడు పర్వదినాలు ఉన్నాయి. ఆ మూడు పర్వదినాలు, ఒకటి వైశాఖ బహుళ దశమి, హనుమత్ జయంతి వస్తుంది. రెండవది జ్యేష్ఠ శుద్ధ దశమి, హనుమత్ కళ్యాణ దినము. మూడవది హనుమద్వ్రతం మార్గశిర శుద్ధ త్రయోదశి. ఈ మార్గశిర మాసానికి చాలా విశిష్టత ఉన్నది. మాసానాం మార్గశీర్షోహం అని చెప్పి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. విభూతి యోగంలో మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. అటువంటి సాక్షాత్తు విష్ణు స్వరూపమైనటువంటిది ఈ మాసం మార్గశిర మాసం. అలా విశిష్టమైనటువంటి మాసం. అలాగే శివకేశవులిద్దరినీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిరూపాలతో పూజించేటటువంటి మాసం ఇది. ఇక్కడ ముఖ్యంగా హనుమద్ వ్రతం రూపంలో శివ ఈశ్వరాంశ సంభూతుడు హనుమంతుడు. అలాగే పౌర్ణిమ నాడు దత్తాత్రేయ స్వామి, ఆయన విష్ణు ప్రధానుడు. ఇంకో విశేషం ఏంటంటే ఇద్దరు త్రిమూర్చాత్మకులు. ఆయనకి త్రిమూర్చాత్మకత ఉన్నది, హనుమంతునికి కూడా త్రిమూర్చాత్మకత ఉన్నది. అలా ఈ హరిహరులకి ఇద్దరికీ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అవతారాలకు సంబంధించిన పూజ జరిగేటటువంటి మాసము మార్గశిర మాసం. మృగశిర నక్షత్రానికి ప్రాధాన్యం ఉన్నది. ఈ హనుమద్వ్రతము మృగశిర నక్షత్రంలో కూడా చేయదగినటువంటిది. సహజంగా మార్గశిర పౌర్ణమి నాడు, మార్గశిర మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం వస్తుంది. కాస్త ముందు వచ్చేటటువంటి మార్గశిర మృగశిర నక్షత్రం కూడా హనుమద్వ్రతానికి యోగ్యమైనటువంటిదే. మృగశిర నక్షత్రము చాలా ప్రధానమైనటువంటిది, త్రయోదశి చాలా ప్రధానమైనది. మూడవది ఏమిటంటే ముఖ్యంగా ఈ వ్రతము కదళీ వనంలో చేయాలి. అసలు హనుమంతునికు కదళీ సమస్తము ఇష్టమే. రంభావన విహారాయ గంధమాదనవాసిని అని ఆయనే నిరంతరము కదళీ వనంలోనే ఉంటాడు, అరటి తోటలో ఉంటాడు. మనకి వివేకానందుని యొక్క జీవితంలో కూడా ఒక చిన్న సంఘటన కనపడుతుంది. ఆయన చిన్నప్పుడు ఏదో వెళుతూ ఉండగా ఇట్లాగే హనుమద్వ్రతాన్ని గురించి చెప్పుకుంటూ ఆంజనేయ స్వామికి అరటి తోటలో ఉంటాడు అని చెప్పి పురాణ శాస్త్రులు వారు చెప్పారు. అది విని నేరుగా వెళ్ళిపోయాడు ఊరి బయట అరటి తోటలోకి. కూర్చున్నాడు కూర్చున్నాడు, రాత్రి 10 దాకా కూర్చుని ఇంటికి తిరిగి వచ్చాడు. తల్లి అడిగింది భువనేశ్వరి మాత, ఏరానాయనా ఇంత ఆలస్యమైంది? ఏం లేదమ్మా, హనుమంతుడు అరటి తోటలో ఉంటాడని పంతులు గారు చెప్పారు, వెళ్ళి ఆయన కోసం ఇంతసేపు కూర్చున్నాను, కనపడలేదు, వచ్చేసా అన్నాడు. సహజంగా మామూలు వాళ్ళమైతే ఏమంటామంటే ఏదో పురాణాలు చెప్పిన మాట విని వెళ్ళటం ఏమిట్రా అని చెప్పి పురాణాల మీద విశ్వాసం పోగొడతాం. కానీ ఆ తల్లి అలా చెప్పలేదు. అందుకనే శివాజీ తల్లి జిజయామాత, వివేకానందుని తల్లి భువనేశ్వరి మాత, ఆంజనేయ స్వామి తల్లి అంజనీయమాత, వీళ్ళు చాలా విశిష్ట స్థానం కలిగినటువంటి వాళ్ళు అయ్యారు. ఆమె అన్నది, నాయన ఆంజనేయుడు ఎప్పుడూ రామకార్యంలో ఉంటూ ఉంటాడు, మనం అట్లా శఠించుకుని ఆయన కోసం కూర్చుంటే ఎట్లాగూ, ఎప్పుడో వస్తాడు అని చెప్పి ఆమె సమాధానపరిచింది. అట్లా రంభావన విహారి హనుమంతుడు. ఈ వ్రతము కూడా అరటి తోటలో చేయాలి. మరి అరటి తోట అనేటటువంటిది పరిపూర్ణంగా చక్కగా తయారయ్యేటటువంటిది ఈ మార్గశిర మాసం. వర్ష ఋతువులో అరటి పిలకలు వేస్తారు ఆ బురదలో, అక్కడి నుంచి పెరిగి మార్గశిర మాసానికి ఒక పరిణత స్థితికి వస్తుంది కదలీవనం. అందువల్ల అటువంటి కదలీవనంలో స్వామి తప్పకుండా వస్తాడు వ్రతం చేసుకుంటే అని చెప్పి విశ్వాసం. అలా ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో కదలీవనం సిద్ధం చేసుకునేటటువంటి ఈ మార్గశిర మాసంలో. అట్లాగే పంపా సరోవర తీరంలో కూడా చేయాలి. ఆ పంపాసర తీరం కూడా పరమ పవిత్రంగా శుద్ధ జలములతో ఉండేటటువంటి కాలం ఇది కాబట్టి వీటన్నిటిని ప్రకృతి అనుకూలించేటటువంటి కాలాన్ని బట్టి సాక్షాత్తు నారాయణుడు తన యొక్క స్వరూపంగా చెప్పినటువంటి మాసాన్ని బట్టి మార్గశిర మాసం హనుమంతునికి వ్రతానికి ముఖ్యంగా పరిగణింపబడ్డది.